టాలీవుడ్ లో మాస్ మహారాజ్ రవితేజ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా చాలా కాలంగా ఒకే తరహా మార్కెట్ తో కొనసాగుతూ వస్తున్నాడు కొన్ని సార్లు భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్నప్పటికీ మరికొన్ని సార్లు దారుణమైన డిజాస్టర్స్ కూడా ఎదుర్కొన్నాడు అయితే మాస్ రాజాకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు ముఖ్యంగా మాస్ కమర్షియల్ దర్శకులు రవితేజ తో సినిమా చేసేందుకు కూడా ఎగబడుతున్నారు ఇక ఇప్పుడు రావు నక్కిన దర్శకత్వంలో చేసిన ధమాకా సినిమా గ్రాండ్ గా డిసెంబర్ ఇరవై మూడో తేదీ విడుదల కాబోతుంది రవితేజ క్రాక్ సినిమా తర్వాత చేసిన కిలాడి రామారావు ఆండుటి వరుసగా దెబ్బ కొట్టినప్పటికీ ఇప్పుడు దమాకా సినిమా రేంజ్ అయితే తగ్గలేదు ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా క్రియేట్ చేసింది ఈ సినిమా ప్రపంచ ఎంత బిజినెస్ చేసిందనే వివరాల్లోకి వెళ్తే దాదాపు అన్ని కూడా నిర్మాతలు ఈ సినిమా హక్కులు థియేట్రికల్ గా అమ్ముకున్నట్టు తెలుస్తుంది ఇక నైజాం ఏరియాలోనే ఐదు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ ధర పలికిన ఈ సినిమా సీడెడ్ లో రెండు పాయింట్ ఐదు కోట్ల బిజినెస్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఇక ఆంధ్రాలో ఎనిమిది కోట్ల కాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం చూసుకుంటే పదహారు కోట్ల వరకు బిజినెస్ ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో కలుపుకొని ధమాకా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ధమాకా సినిమా పద్దెనిమిది పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేట్టు సమాచారం కూడా అందుతుంది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ధమాకా సినిమా సక్సెస్ కావాలంటే పంతొమ్మిది కోట్ల బ్రేక్ టార్గెట్ అయితే సెట్ అయింది ఇంతకు ముందు రెండు సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ రవితేజ గారు ధమాకా సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నాడు క్రిస్మస్ సెలవులతో పాటు న్యూ ఇయర్ కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకోవచ్చు